తప్పుడు పరిశ్రమలో అగ్ర నటీనటులుగా రాణించిన వారంతా కొంతకాలానికి కనుమరుగైపోతారు. అయితే అందులో కొంతమంది తిరిగి సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అరిలిస్తుండగా మరికొందరు పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అలా ఒకప్పుడు హీరోగా విలన్గా ప్రేక్షకులను అరిలించిన నటుడు అంబాస్ కొన్నేళ్లుగా సినిమాల్లో కనిపించడం లేదు. చెప్పాలంటే అతడు కనుమరుగై దాదాపు 10 ఏళ్ళు అవుతుంది. పశ్చిమ బెంగాల్లోని హౌరాలో పుట్టిన అంబాస్ తెలుగు హిందీ తమిళ సినిమాల్లో నటించి స్టార్ నటుడిగా మారారు. 90వ దశకంలో వచ్చిన అద్భుతమైన ప్రేమకథ చిత్రం ప్రేమదేశంలో నటించి పరిచయమయ్యాడు. హెయిర్ స్టైల్ స్కిన్ కలర్తో ఎంతోమంది లేడీ ఫ్యాన్స్ కలల రాకుమారుడిగా మారి లవర్ బాయ్గా పేరు తెచ్చుకున్నాడు. పరిశ్రమలో అడుగుపెట్టిన ఆనతి కాలంలోనే దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించాడు. 20 ఏళ్ల వయసులోనే హీరోగా అడుగుపెట్టి 40 ఏళ్లకే నటనకు గుడ్ బై చెప్పేశాడు అంబాస్. సినిమాలు మోడలింగ్ మానేసిన అతడు ఎక్కడ ఉంటున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది ఎవరికి స్పష్టమైన క్లారిటీ లేదు. ఇలా అభిమానులను సస్పెన్స్లో ఉంచిన అతడు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా న్యూజిలాండ్లో నివసిస్తున్న అంబాస్ ప్రస్తుతం పూర్తిగా న్యూజిలాండ్ వాసీ అయిపోయాడు. కుటుంబంతో సహా అక్కడే సెటిల్ అయిపోయిన అంబాస్ అక్కడ మోటివేషనల్ స్పీకర్గా వ్యవహరిస్తున్నాడు. అలాగే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన మోటివేషన్ స్పీచ్తో చాలామందిలో ధైర్యాన్ని సూచిస్తున్నారు. అంతేకాకుండా సినిమా అవకాశాలు తగ్గిపోవడం, డిప్రెషన్కు లోనైన అతడు ఆత్మహత్యానికి పాల్పడినట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక ఆ తర్వాత ఆస్ట్రేలియాలో పబ్లిక్ స్పీకర్గా కోర్స్ తీసుకున్న అతడు యువతకు లైఫ్ వైజ్ స్పీచ్లు ఇస్తూ వారిలో స్ఫూర్తి నింపుతున్నట్లు చెప్పాడు. ఇక న్యూజిలాండ్కు వెళ్ళిన కొత్తలో అతడు పెట్రోల్ బంకులో పనిచేసినట్లు గతంలో చెప్పాడు. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా అడగాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అంబాస్. అంతేకాకుండా అక్కడ భారతీయులతో కలిసి కాలం గడపడమే కాకుండా వాళ్ళతో ఫోటోలకు కూడా పోజులు ఇస్తున్నాడు అంబాస్.